ఏపీలో ఈ నెల కీలకం కానుంది. విశాఖ కేంద్రంగా కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెలలో రెండు అంతర్జాతీయ సదస్సుకు విశాఖ వేదిక కానుంది. విశాఖే పరిపాలన రాజధానిగా ఉంటుందని ప్రభుత్వం చెబుతూ వస్తుంది. అటు సుప్రీంకోర్టులో రాజధానుల కేసు విచారణలో ఉంది. ఇదే సమయంలో సీఎం జగన్ విశాఖలో క్యాంపు కార్యాలయం సిద్ధం చేసుకుని పాలన వ్యవహారాలు పరివీక్షణకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఈ సమయంలోనే నేటి నుంచి సీఎం జగన్ విశాఖలో 3 రోజుల పాటు ఉండనున్నారు. ఈ రోజు నుంచి విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరగనుంది. పారిశ్రామిక దిగ్గజాలు విశాఖ తరలి వస్తున్నారు. ఈ సదస్సు ఏపీలో గేమ్ చేంజర్ గా మారబోతుంది. ముఖ్యమంత్రి జగన్ 3 రోజుల పాటు విశాఖలోనే ఉండనున్నారు. నిన్న సాయంత్రం విశాఖకు చేరుకున్న సీఎం రాత్రికి రిషికొండలో బస చేశారు. కాగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గ్లోబల్ ఇన్వెస్ట్ సమిట్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఎగ్జిబిషన్ ఎరన్ను ప్రారంభించనున్నారు. అలాగే సాయంత్రం ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు జీఐఎస్ఎస్ అతిథుల కోసం గల డిన్నర్ ఏర్పాటు చేశారు. నాలుగున రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో భాగంగా గంటన్నర పాటు ద్వైపాక్షిక సమావేశాలు ఒప్పందాల కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. తర్వాత మిలిటరీ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. కొద్దిసేపట్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ప్రారంభం కానుంది. గ్లోబల్ ఇన్వెస్ట్ సమిట్లో వివిధ కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏపీ పోర్టులో ప్రభుత్వ కార్యక్రమాలు స్టాళ్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ వైజాగ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ కూడా ప్రారంభమవుతుంది. ప్రధానంగా వివిధ దేశాల నుంచి ఇంచుమించు 7,500 మందికి పైగా ప్రతినిధులు ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్కి హాజరవుతున్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. వైజాగ్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా వైజాగ్ ఉంటుందో ఆ వైజాగ్కి సంబంధించి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సుమారు 7,500 మంది వరకు ప్రతినిధులు హాజరవచ్చని ఒక అంచనా. ఫార్మా, టూరిజం, అదేవిధంగా హెల్త్, ఈ రంగాలకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ ఈ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించేలా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి 2 రోజుల పాటు వైజాగ్లోనే ఉండి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వివిధ కంపెనీలతో ఎంఓఎలు కూడా కుదుర్చుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. 7,500 మందికి పైగా ప్రతినిధులు వివిధ దేశాల నుంచి హాజరవడమే కాకుండా వాళ్ళు ఎంఓఎలు కూడా కుదుర్చుకుంటారు. అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అపార అవకాశాలను ఉపయోగించుకోవటం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం, ఇవే ప్రధాన ఎజెండాగా ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అవుతుంది కాబట్టి వైజాగ్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి వివిధ రకాలైన ప్రతినిధులు హాజరవటం, ఏపీలో పెట్టుబడులు పెట్టడం, అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద ప్రధానంగా దృష్టి పెట్టడం ప్రధాన ఎజెండాగా
कार्यक्रम उड़े పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటం అపార మానవ వనరులు మౌలిక సదుపాయాలు తీర ప్రాంతం ఇదంతా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళటం లక్ష్యంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని చేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ మల్లితో ప్రసన్న ఐ న్యూస్ వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ నుంచి